రైళ్లు నడిపేందుకు ప్రైవేటీ సంస్థలకు ఆహ్వానం. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ భారతీయ రైల్వే. రోజు కోట్లాది మంది ప్రయాణికులు సేవలు అందిస్తున్న ప్రజా రవాణా సంస్థ ఇప్పుడు ప్రైవేటీకరణ వైపు అడుగులు వేసింది. భారతీయ రైల్వే నెట్వర్క్లో ప్యాసింజర్ రైళ్లు నడపాలని ప్రైవేట్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం మొదటిసారి ఆహ్వానించింది. 109 మార్గాల్లో 151 ఆధునిక రైల్వే ద్వారా ప్యాసింజర్ రైళ్లను నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రైవేట్ సంస్థల నుంచి దరఖాస్తును కోరింది. ఈ ప్రాజెక్టులో ప్రైవేటు రంగ పెట్టుబడులు 30,000 కోట్లు. రైల్వే నిర్వహణ బాధ్యత ప్రైవేటు సంస్థలకే ఉంటుంది. రైళ్ల నిర్వహణ, సముపార్జన, ఆపరేషన్ మరియు నిర్వహణకు ప్రైవేట్ కంపెనీలు బాధ్యత వహిస్తాయి. 35 ఏళ్లు ఈ ప్రాజెక్టులను ప్రైవేట్ సంస్థలకు ఇస్తామని రైల్వే తెలిపింది. ప్రైవేట్ సంస్థ భారతీయ రైల్వేకు స్థిర లావాదేవీలు ఛార్జీ, వాటాపై శక్తి ఛార్జ్ మరియు పారదర్శక బిడ్జింగ్ ప్రక్రియ ద్వారా నిర్ణయించిన ఆదాయంలో చెల్లించాలి. ఈ రైళ్లన్నింటిలో భారతీయ రైల్వే నుండి డ్రైవర్లు మరియు గార్డులు ఉంటారు.